ఉన్న అమ్మాయి లేదు. అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగుని చిలకలు చూపించాను. ఎక్కడికెళ్ళినా ఒకటే పాట, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి, నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాదండి, బిగ్ ఇష్యూ ఫర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి. ఏంటండి మాకు ఈ టార్చర్? భద్రం గారు కోప పడకండి, నేను చెప్పేది వినండి. చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి, ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదా ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డస్క్ కలరు కాదు. పరిణీతి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏం సార్ అలా చూస్తున్నారు? మీరు పర్వట్టండి మాస్టర్, పర్వట్టండి. ఈ మల్టీస్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. మీకు దాన్న మాట నీకు కూడా దానమే భద్రం గారు. ఇలియానా అంట కాజల్ మధ్యలో వదిలేసాడు ఏంట్రా? ఏంట్రా చూస్తున్నా? ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు ఎదికే అమ్మాయి, అమ్మాయినా? ఏమోరా ఫేస్ చూడలేదు, ఇందని చడితిరిగే ఉంది. నేను మాడుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా. రే దాని రష్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో అది లపాయ కాపుతే ఇంకెంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతే. ప్రాబ్లం లేదు, నేను ఉన్నా కదా. నడు. ఏంటే వస్తావా? ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది. ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు అండి. ఏ కాదా అటో ఇలా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. వెళ్తావా? వెళ్ళి దింపేశారా? లపాకి కాదు రే. నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా? ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి, రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీ బ్యాచిలర్స్? బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట సార్? రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి వాళ్ళం సార్. అవునా? మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి. వీళ్ళకి తెలుసా? అదే రాత్రి చెప్పానే, ఇద్దరు కుర్రోళ్ళు నన్ను సేఫ్ చేశారని. అది వీళ్ళే. అంతకుముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వల్ల నచ్చలేదు సార్, సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటి వెళ్ళలేదు సార్? ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక రెండు చెప్తాను, బేరం ఆడకూడదు. ఆడం సార్, బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నానా, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి ఇదేమో? బాత్రూమ్ లు బెడ్రూమ్ లు మేము కూడా గుర్తుపట్టగలమండి, కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటున్నాం. నా పేరు శ్రావణి. మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాగాలేదు. Can you recheck the code? Because today is the last day and we have to submit it. Phone. Evaru? Badram. Sir, nene sir. Sorry sir. Nenu night frustration ledo maatladesanu. Aa tarvata mee gurinchi aalochinchanandi. Mee wonder paavatam gutthochi chaala baadha anipinchindandi. Ee city lo 100% success ratio ne ekeka broker nenenandi. Alante nene mimmalni satisfy cheyaledante naake sigga undandi. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి, కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కంపెనీ తీసుకెళ్తాను, అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి.
అండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి, అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. పాండు మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాస్టర్, ఆ భుజమండి తీయండి తీయండి తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కార్డ్ అండి. మొత్తానికి పట్టిసో. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి, గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేనెవరో తెలుసా, ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ని, సింగిల్ స్వైప్ లో కొంపమతో కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్, జ్యోతిలక్ష్మి, పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాంట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడరా ప్లీజ్. ఫిక్స్. ఏంటి తలపేసాయి? ఓకే, దగ్గరికి రా. పట్టుకోగలవా? నా కూపిరా ఆడుకుంటా పట్టుకోగలవా? సిగ్గుపడే మగాన్ని నిన్నే చూసా. థ్యాంక్స్. రొమాంటికే గానీ నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. రెండు పెగ్గులే లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు, జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడడానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా, మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి, ఎందుకంటే తిరిగింది నేను. నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరమా? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరు వాళ్ళే కదా. థ్యాంక్ యూ. ధక్ ధక్ కర్ర నేలగా, ఒమ్మర జియర డర్ నేలగా, తిలన్నా తిలన్నా నొక్కసి కళ్ళకున చిక్కు చిక్కు తున్నానన్నా, చురాలి ఆహే తుమ్నే జో దిల్ కో. ఇంకా ఎన్ని పాటలు పాడాలి?
ఈ రాత్రి అంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నాతో రాత్రి అంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. సీ యు టుమారో. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆ జా. హై.